గౌరవ న్యాయమూర్తులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, లంచ్ మోషన్లు ఆగమాగం వినకండి పిటిషన్స్ దయచేసి. గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చూడండి. మీరే సర్వే చేయమంటారు, మీరే కూలగొట్టమంటారు, 2010లో మీరే ఆర్డర్ ఇస్తారు, 2024లో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ దిస్? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమైతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలో పిల్లలు పడి కొట్టుకపోయిన రోజు, నాలో కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఏం కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతా నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్, 10 ఏళ్ళ నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు విని వసూలు చేయాలి, కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్, దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చిండు ఏంటండి? స్టే అయింది నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిర్రు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడరు, దయించి చెరువులను పరిరక్షించుర్రి. పక్కన వాయనాడు కనబడ్డది, 2 ఏళ్ల కింద ఉత్తరాఖండ్ కనబడ్డది. దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, చెరువులు కుంటలు కొండలు కోనలు ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అయ్యా జడ్జిల్లారా, తొందరం లేదు బంగ్లాలు కూలిపోతే కూలగొట్టనియ్యండి. దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను GO 157 తీసుకొచ్చిన. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ 2007 and 2008 కేటగారికల్లీ సెట్ ఆల్ ద లేక్స్ ఆఫ్ ద హైదరాబాద్ షుడ్ బి ప్రొటెక్టెడ్. మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇస్తారు? ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తా జడ్జిలకి? ఇదే సగం సగం అడ్వకేట్లు సగం సగం రిప్రజెంట్ చేసి ఆగమాగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఎస్, రిట్ పిటిషన్ నెంబర్ 9386 14728 ఆఫ్ 2007 and 2072 ఆఫ్ 2008 ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2007 and 2008లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది. ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆల్ బఫర్ జోన్స్, ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిష్డ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్నా ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? బరాబర్ కూలగొట్టాల్సిందే, దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తాను. 10 ఏళ్లలో మీరు డిస్మెటల్ చేసి డిమార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్కి మున్సిపాలిటీకి, ఆ డబ్బుని నాలాలలో వాడి కొట్టుకుపోయిన కుటుంబాలకి, వాగొత్తే ఏడ వానొస్తుందో ఏడు కొట్టుకుపోతున్నామో తెలియకుండా చెరువులలో వాడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఏంది? కళ్ళకు బట్ట కట్టుకోవద్దు, దయించి కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసుల్ని కాపాడేటందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. ఏం కదన్నా రాయండి, నథింగ్ ఈజ్ బార్. దీంట్లో ఏం కోర్టులకు ఏం మనం దూషిస్తలేం, జడ్జులను ఏం దూషిస్తలేం. తెలియాల్సిందే, 4 గోడల మధ్యలో కూర్చొని చేయడంగా తెలియాల్సిందే ఖచ్చితంగా. ఎన్ కన్వెన్షన్ మీద గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏమున్నాయి తీసుకొని చూడరు మీరే? మీ దగ్గర ఉన్న మీ రిజిస్ట్రార్లను అడుగుండ్రి, వాట్ ఆర్ ద ఎర్లియర్ జడ్జిమెంట్స్ ఆన్ ఎన్ కన్వెన్షన్? సర్వే చేసి డిమార్కెట్ చేసినాక డిస్మెటల్ చేయమనాలి కానీ స్టే ఇచ్చుడు ఎందుకండి? ఎవరిని గౌరవించినందుకు స్టే ఇస్తున్నారు అంటే, మీకంటే ముందు ఇచ్చినటువంటి జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని మనం వద్దందామా?